కర్నూలు నుంచి గుంటూరు వెళ్లే కేజీ రోడ్డు ఇది. అయితే ఈ మధ్యనే కర్నూలు నుంచి దోర్నాల వరకు 340C పేరుతో జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు. అయితే ఈ జాతీయ రహదారి కోసం ఈ మధ్యనే రైతుల నుంచి భూసేకరణ చేపట్టారు. అయితే తమ పొలాలకు చాలా తక్కువ నష్టపరిహారం చెల్లిస్తున్నారు, తాము చాలా నష్టపోతున్నామని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. జూపాడు బంగ్లా గ్రామం ఇది మునకర శ్రీశైలం ప్రాజెక్టు కింద పోయిన తర్వాత అందరు ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యి పొలాలను అభివృద్ధి చేసుకొని బోర్లు వేసుకొని లిఫ్ట్ ఇరిగేషన్ కింద వారుతుంది. ఇప్పుడు ఎప్పుడో ఉండే 700,000 ఈరోజు వేసి కనీసం మాకు మాట వరుసకన్నా ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ దీనికి సంబంధించిన వాళ్ళు చెప్పకుండా మా అకౌంట్లో డబ్బులు వేసి తీసుకోవాలంటే మేము ఎలా తీసుకోవాలి? నా ఒక్క పొలమే 4 ఎకరాలు పోతుంది, ఎవరు చెప్పుకోవాలి? నేను 3 పంటలు పండిస్తాం, మేము 3 పంటలకు 700,000 ఇస్తే ఎట్లా? ఇవే పొలిమేరల తంగడంచ పొలిమేరలో 36 లక్షలు సబ్రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఉంటే కూడా 700,000 ఇస్తే ఎవరు చెప్పుకోవాలి? మేము 20 లక్షల దాకా ఉంది సార్, 20 లాక్స్ అసైన్ ల్యాండ్ కుంటే పట్టా ల్యాండ్లో కూడా 700,000 అంటే ఏమి ఇంత విడ్డూరంగా? రైతు అంటే అంత చులకన్నా ఏమైనా బిచ్చగలవా? మేమేమైనా అడక తింటున్నావా? అంటే మేము ఆత్మహత్యలు చేసుకొని సావనీకన్నా వీళ్ళు మాకు దారి చూపిస్తున్నారా? సావని ఒక పోలీసే 8 లక్షలు అవుతుంది, అబ్బా ఇచ్చే 50,000 60,000 ఇచ్చి ఒక జట్టు అయినక 7 లక్షలు ఖర్చు వస్తుంది. నీళ్ళు 20 బోర్లు వేసి ఒకటి కూడా వరకు ఉంది, 4 ఇంచుల బోర్కు 50,000 వేసి అంట. ఒక్కటి బోరు సార్ 20 ఎకరాలకు సప్లై ఇస్తుంది, నువ్వు ఒక బోరుకు 3 లక్షలు ఇచ్చి బతుకుపోంటే ఎట్ట పోవాలి? ఆయన 20 ఎకరాలు గాలికి ఇచ్చి పెట్టాలా? మేము బోరు మనం వేయించుకొని దానికి మోటార్ కనెక్షన్ తీసుకోనికి 4 లక్షలు ఖర్చు వస్తుంది. 26 సెంట్లు స్థలం పోయింది, బోరు 20 ఎకరాలకు పారుతున్న బోరు పోయింది, దానికి 3,42,000 రూపాయలు వేస్తే ఏ విధంగా గిట్టుబాటు అవుతుంది? 50 మంది కుటుంబము, మా ద్వారా ఒక 200 మంది బతకగలుగుతారు, అంతా నిర్వాసితులు. నీటి ముందుకు పోయింది ఆల్రెడీగా, వచ్చి ఈడ బతుకుతాం, ఈడ రోడ్లో పోయింది, ఈడ రోడ్లో గిట్టుబాటు అయిన రేటు ఇవ్వలేదు మాకు. ఎంత ఇచ్చారు అంతా 10, 15 వేలు, 18 సెంటు 50,000 60,000 పోయేది, 10,000 ఇచ్చినారు. ఈ జగన్ సార్ మాకేదైనా న్యాయం చేస్తే మళ్ళీ డబుల్ రేట్ ఇస్తే మేము ఉండగలం, లేకపోతే మన దాని చచ్చిపోతాం. సరే మాకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు, వదిలేయండి, మాకు జీవితాధారం చూపించాలి కదా. ఒక ల్యాండ్కు ల్యాండ్ ఇచ్చేసినారనుకోండి, మాకు బతుకు ఆధారం చూపించినట్టు అవుతుంది. మీరు ఇచ్చిన డబ్బులు దేనికి సరిపోదు? ఈరోజు ఎకరా మేము ఎక్కడన్నా కొనాలని చూస్తే 20 లక్షలు 30 లక్షలు ఉన్నది ఏరియాలో, మాకు ఇచ్చింది ఎంత? 5 లక్షలు 6 లక్షలు ఇస్తున్నారు. ఇక్కడ నుంచి పోయి వేరే చోట కొందామంటే కూడా మాకు ఆ ల్యాండ్ దొరికే అవకాశమే లేదు. రైతులతో డిస్కషన్ చేసి మాకు ఎంతైతే రేటు బాగుంటుంది అనేది మా జీవితానికి జీతాధారం చూపించి కానీ, లేకుంటే మాకెంత గిట్టుబాటు ధర అవుతుంది, ఇంకో ల్యాండ్ కొనడానికి మాకు ఎంత అవుతుంది అనేది ఒకటి చూపించి ఉండింటే బాగుండేది. ఇంకొకటి ఏంటంటే మెయిన్ రోడ్లో పోయేటువంటి పొలాలకు ఆ సైడ్ ఈ సైడ్ ఉండే పొలాలకు కొన్ని రేట్లు ఇచ్చారు, 16 లక్షలు 18 లక్షలు ఇచ్చారు. బైపాస్లో పోయేటువంటి పొలాలకు మాత్రము, కాకపోతే గ్రామ కంటాయానికి 1,08,000 ఇచ్చి అగ్రికల్చర్ ల్యాండ్కి వచ్చేసి 7,80,000 ఇస్తున్నారు. ఇది మరీ అన్యాయమైనటువంటి రేట్ అండి. NH340 కింద మా మండలానికి సంబంధించి తర్తూరు మండలేము తర్వాత తంగడంచ 4 బన్నూరు 4 విలేజ్లు పోవడం జరిగింది. ఈ దానికి సంబంధించి ల్యాండ్ రైతులు వారి పేర్లు, ఆ ల్యాండ్ పర్టికులర్స్, తర్వాత సబ్రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి మార్కెట్ వాల్యూ స్టాటిస్టిక్స్ అన్ని కలిపి మేము ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ గారికి పంపడం జరిగింది. వాళ్ళు అవన్నీ వెరిఫై చేసేసి ఇప్పుడు రైతులకు సంబంధించినవన్నీ వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు పడడం జరిగింది. జూపాడు బంగ్లా వాళ్ళు వచ్చేసి మాకు ఇది అన్యాయం జరిగింది, తక్కువ రేట్లు ఉన్నాయంటున్నారు. నేను వాళ్ళకి ఏం చెప్తున్నానంటే ప్రభుత్వం ఎప్పుడు న్యాయం చేస్తుంది, మీరు జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన దాన్ని మీకు సంతృప్తి చెందకపోతే కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు, ఆ కలెక్టర్ గారు మీకు న్యాయం చేస్తారని చెప్తున్నాను. అదేవిధంగా కలెక్టర్ గారు ఇచ్చిన తర్వాత కూడా మనం సంతృప్తి చెందలేదనుకో కోర్టుకు పోవచ్చు, రైతులకు ఉంటుంది, ఆ రైతులకు అనేది ప్రభుత్వం ఎప్పుడు సహాయం చేస్తుంది. తరతరాలుగా వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్నామని ప్రభుత్వం తక్కువ ధరకే తమ భూములు తీసుకోవడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శేషుతో షామ్ మీడియా న్యూస్, నంద్యాల జిల్లా.